హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూత్స్ ఆఫ్ తెలుగు. ఫ్యాక్ట్ నెంబర్ 1, పూలు ఎందుకు రంగురంగులుగా ఉంటాయి? పూలు అనేక రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించడం వెనుక ప్రకృతిలో మొక్కల పునరుత్పత్తికి దోహదం చేసే కారణం ఉంది. ఒక పువ్వులో ఉండే పుప్పొడి మరొక పువ్వుని చేరినప్పుడు ఆయా మొక్కల్లో ఫలదీకరణం సాధ్యమవుతుంది. దీన్నే పరపరాగ సంపర్కం అంటారు అని మనం చిన్నప్పుడే సైన్స్లో చదువుకున్నాం. ఇందుకు సహకరించే కీటకాలు పక్షులను ఆకర్షించేలా రకరకాల పూలకు రకరకాల రంగులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. అదే పక్షులు కీటకాలు ప్రమేయం లేకుండా గాలిలో పుప్పొడి ఎగరడం ద్వారా పరపరాగ సంపర్కం సంభవించే కొన్ని గడ్డి మొక్కల విషయంలో ఆకర్షితమైన రంగులు కలిగి ఉండాల్సిన అవసరం ఉండదు. కొన్ని మొక్కల విషయంలో పరపరాగ సంపర్కం పూర్తి కాగానే ఇక ఎవరి సాయం అవసరం లేదని తెలియజేయడానికి వాటి పూలు రంగులు కోల్పోయి వాటి రేకులపై మట్టి రంగులు మచ్చలు ఏర్పడతాయి. దాంతో పక్షులు కీటకాలు ఆ పూల జోలికి పోకుండా తమని ఆకర్షించే రంగులుండే పూలపై వెళ్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, కలజ సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో పతేళ్ళకు ఒకసారి పూసే మొక్కని పీకేశాడని కమెడియన్ అలీకి వింత శిక్షణ వేస్తారు. సినిమా సంగతి సరే, కానీ అలా అరుదుగా పుష్పించే మొక్కలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అలాంటిదే పూయా రైమండి అనే మొక్క. క్వీన్ ఆఫ్ అండేస్ అనే పిలిచే ఈ మొక్క లక్షణాలన్నీ వింతైనవే. ఇది కనిపించేది ప్రపంచంలో 2 చోట్ల, అది ఎత్తైన కొండ ప్రాంతాలపై, ఎదిగేది ఏకంగా 33 ఎత్తుగా, జీవించేది దుర్భర పరిస్థితుల్లో. ఇది కేవలం 80 పూస్తుంది. అప్పుడు ఆ మొక్కంతా చిన్న చిన్న పూలు కనీసం 3,000 విచ్చుకుంటాయి. వీటి ద్వారా ఏకంగా 1,00,000 విత్తనాలు ఏర్పడతాయి. ఎంతమంది మొక్క అయినా పాపం ఇప్పుడు ఇది అంతరించిపోయే దశలో ఉంది. ఇది ఎంత మొండి మొక్క అయినప్పటికీ ఇప్పుడు ఇది అంతరించిపోయే దశలో ఉంది. ఇది కేవలం పెరు, బొలివియా దేశాల్లో ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. కొమ్మలు ఆకులు లేని ఖండంలా నిట్ట నిలువుగా ఓ పెద్ద స్తంభంలాగా ఎదిగే దీని నిండా అన్ని ముళ్ళే. పైగా ఇవి లోపలికి ముడుచుకునే తత్వం కలిగి ఉంటాయి. దీంట్లోకి చేయి పెడితే ముళ్ళు గుచ్చుకోకుండా తీసుకోవడం కష్టం. అందుకే ఒకసారి పక్షులు దీనిపై వాలి వాటి ముళ్ళ మధ్య చిక్కుకుపోతాయి. గుర్రలాంటి పశువులు మోకాలు కూడా వీటి ముళ్ళ వల్ల గాయపడతాయని అక్కడ జనానికి ఇదంటే కోపం. కనిపిస్తే చాలు, నరికేసి నాశనం చేస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 15,000 పైగా ఉండే కొండ ప్రాంతాల్లో కనిపించే ఇవి ప్రకృతిలోని వింత మొక్కలుగా ఒకటిగా పేరు తెచ్చుకున్నాయి. వీటి సంఖ్య పెరులో 800,000, బొలివియాలోని 35,000 తేల్చారు. కానీ చాలా తొందరగా కనుమరుగుతున్నాయని గమనించారు. అందుకే వీటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. వీటిని మొదటిసారి 1830 పెరులో ఓ ఫ్రెంచ్ శాస్త్రవేత్త కనుక్కున్నాడు. పెరులో ఉండి అనేక ఏళ్ల పాటు వివిధ మొక్కలపై పరిశోధన చేసిన ఈ ఇటలీ శాస్త్రవేత్త పేరునే దీనికి పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రపంచంలో వేలాది రైళ్ళు, అన్నిటిలో అతి పొడవైనది ఏది, అతి బరువైనది ఏది? ఈ 2 రికార్డులు ఒక రైలువే. చుక్చుక్మంటూ రైలు పరిగెడుతుంటే ఎప్పుడైనా పెట్టెలు లెక్క పెట్టారో? అలా లెక్క పెట్టడం సరదాగానే ఉంటుంది, కానీ అన్ని రైళ్ళకి కాదు. ఆస్ట్రేలియాలోని ఓ రైలు పెట్టెలు లెక్క పెట్టాలంటే విసిగొస్తుంది, ఎందుకంటే అది ప్రపంచంలోనే అతి పొడవైనది. గిన్నీస్ రికార్డ్ సాధించినది కూడా అదే. దీనికి అమర్చిన పెట్టెలెన్నో తెలుసా? 682. మీరు చూసే ఏ రైలుకైనా ఇంజన్ ఒకటే ఉంటుంది, కొన్నిటికైతే 2 కూడా ఉంటాయి. మరి ఈ పొడవైన రైలుకి ఎన్ని ఇంజన్లు చెప్పగలరా? 8. మరి 200 పెట్టెల్ని లాగాలంటే కనీసం ఇన్ని ఇంజన్లలో ఉండాలి కదా. ఇంజన్లు పెట్టెలు అన్నీ కలిపి చూస్తే ఈ రైలు ఎంత పొడవు ఉంటుందో ఊహించగలరా? ఏకంగా 7.4 ఉంటుంది. ఈ రైలు మొత్తాన్ని బరువు చూస్తే అది ఏకంగా 9,97,32 కిలోల బరువు ఉంటుంది. అందుకే పొడవైన బరువైన రైలుగా రికార్డులు కొట్టేసింది. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ఉక్కు సంస్థ వాళ్ళు ఇనుప గనుల నుండి ముడి సరుకును రవాణా చేయడానికి దీనిని 2001 తయారు చేయించారు. దీనివల్ల వాళ్ళు ఒకేసారి 82,000 ముడి ఇనుమును తరలించగలిగేవారు. రోజుకి 426 దూరం ప్రయాణించగలిగేది. దీన్ని ఇప్పుడు ఉపయోగించకపోయినా రికార్డు మాత్రం అలాగే ఉంది. తర్వాత అదే ఉక్కు సంస్థ మరో రైలు తయారు చేసింది. అది సుమారు 72,191 బరువుతో 5.8 పొడవు ఉంది. దీని పెట్టెల సంఖ్య 540. దీనిని కూడా కొంతకాలం నడిపి ఆపేశారు. ప్రస్తుతం నడుస్తున్న రైల్లో అతి పొడవైనది పేరు తెచ్చుకున్నది ఆఫ్రికాలోని మౌరిటానియా దేశంలో ఉంది. దీని పొడవు 3. దీన్ని కూడా ఓ ఉక్కు సంస్థ వాళ్ళే తయారు చేశారు. ప్రస్తుతం ఇది ప్రతిరోజు ముడి ఇనుమును 700 దూరానికి చుక్చుక్ మను తరలిస్తూ తిరుగుతుంది. దీనికి ఉండే 200 లాగడానికి 4 ఇంజన్లు వాడుతున్నారు. ఒక్కో వ్యాగన్లో 84 ముడి ఇనుమును పడుతుంది.
మీకు తెలుసా, ప్యాసింజర్ రైల్లో అతి పొడవైన రికార్డు నెదర్లాండ్లోని రైలుది. 60 బోగీలతో నిర్మించిన దీనిని 1989లో నడిపి ఆపై ఆపేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు చైనాలోని షాంఘై మ్యాగ్లేవ్ రైలు. ఇది గంటకి 431 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. మన దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు న్యూఢిల్లీ నుంచి భోపాల్ వెళ్లే శతాబ్ది ఎక్స్ప్రెస్. గంటకి 150 కిలోమీటర్ల వేగం దీనిది. ఫ్యాక్ట్ నెంబర్ 4, పుట్టగొడుగులు ఎలా పుడతాయి? వర్షాలు పడగానే కుళ్ళుతున్నటువంటి గడ్డి పీడల దగ్గర హఠాత్గా పుట్టగొడుగులు కనిపిస్తాయి. వివిధ సైజుల్లో ఉండే వీటినే మష్రూమ్స్ అని మార్కెట్లో అమ్ముతుంటారు. మనిషి తినేందుకు వీలున్న ఇవి వృక్షజాతికి చెందినవే. అయితే వీటిలో పత్రాహారం లేనందున కుళ్ళిపోతున్న పదార్థాలను ఆహారంగా గ్రహించి జీవిస్తాయి. వీటికి పూలు, కాయలు, విత్తనాలు ఏమీ ఉండవు. వీటిలోని సిద్ధ బీజాలు కొత్త పుట్టగొడుగుని ఇస్తాయి. ఒక పుట్టగొడుగులో కొన్ని 1000 కోట్ల సిద్ధ బీజాలు ఉంటాయి. పుట్టగొడుగులకు వేర్లు ఉండవు. తంతువుల ద్వారా ఆహారం గ్రహిస్తాయి. వీటిలో కొన్ని విషపూరితమైన జాతులు కూడా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, చాలా రకాల చెట్లు ఋతువుల్ని బట్టే కాయలు కాస్తాయి, ఎందుకు? మనందరికీ తెలిసిన విషయం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని అందరికీ తెలుసు. సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష మార్గానికి భూమి అంశం వర్టికల్గా కాకుండా కొంచెం ఒరిగినట్టు ఉండడం వల్ల భూమిపై ఋతువులు ఏర్పడుతున్నాయని కూడా తెలిసిందే. ఇందువలనే ఏడాది మొత్తాన్ని పరిశీలిస్తే భూమిపై ఏ ప్రాంతంలోనూ సూర్యరశ్మి తీవ్రత ఒకే విధంగా ఉండదు. పైగా భూమి దీర్ఘ వృత్తాకార మార్గంలో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఏడాదిలో కొంతకాలం సూర్యుడికి దగ్గరగా, మరికొంతకాలం దూరంగా ఉంటుంది. ఈ రెండు కారణాల సమిష్టి ఫలితమే భూమిపై కొన్ని ప్రాంతాల్లో ఋతువులుగా మారతాయి. చాలా చెట్లు వేసవకాలానికి ముందే చిగురుడికి మొగ్గలు వేసి పుష్పాలుగా వికసించి పరాగ సంపర్కం ద్వారా కాయలు పండుగా రూపాంతరం చెందుతాయి. ఈ దశలన్నింటినీ వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, సూర్యరశ్మి అనుకూలత మొదలైనవి కారణాల అనువుగా ఉంటాయి. మండు వేసవిలో నీటి కొరత ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ సజావుగా సాగదు. అందుకే కొన్ని చెట్లకి తమకి అనుకూలమైన సమయాల్లో ఫలాలను ఇస్తుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, సైన్స్ విషయంలో చాలా చిక్కు ప్రశ్నలు వేధిస్తుంటాయి. ఉదాహరణకి, కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకి సమాధానం ఏమిటి? అలాగే విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. ఇలాంటి అనేక ప్రశ్నలకి శాస్త్రవేత్తలు వివరంగా సమాధానాలు ఇచ్చారు. వాటి ప్రకారం చూసుకుంటే చెట్టు కన్నా విత్తనమే ముందు, అలాగే కోడి కన్నా గుడ్డే ముందు. ఎలాగంటే, బిడ్డ పుట్టాకే గత జీవి కన్నా పరిమాణంలో అగ్రగామి అనగలం. బొద్దింకలు, సీతాకోక చిలుకలు, కప్పలు, పాములు, పక్షులు గుడ్లు పెడతాయి. క్రమేపీ ఒక జీవి పరిమాణ క్రమంలో గుడ్లలో ఫలదీకరమవుతూ తర్వాతి తరం మెరుగ్గా ఉండాలనే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది. అంటే గుడ్లో కోడి కన్నా ప్రాచీన లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు సముద్రాలలోని నీరు ముందా, నదుల్లోని నీరు ముందా అంటే పారే నీరు సముద్రాలలో ఒకప్పుడు చేరిందన్న విషయం మరవకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, కోతుల నుంచి మానవుడు ఉద్భవిస్తే మరి ఇప్పుడు కోతులు ఎందుకు ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. మానవుడు కోతు నుంచి పుట్టాడంటే దాని అర్థం కోతులు లాంటి జీవుల పరిమాణం చెందగా మానవజాతి ఆవిర్భవించిందని మాత్రమే. ఇది గొంగల పురుగు, సీతాకొక చిలుకల మారడం లాంటి జీవిత చక్రం కాదు. మొక్క కాండం నుంచి కొమ్మలు వస్తాయి, కానీ కాండం అంతరించిపోదు కదా. జీవన అవసరాలను అందిపుచ్చుకోవడంలో కోతులకు చెట్లు ఎక్కడం, కొమ్మల్ని పట్టుకొని వేలాడుతూ పళ్ళు తినడం, కొన్ని పరికరాలను సులువుగా వాడగలడం లాంటి నైపుణ్యాలు తరలి తరబడిన పరిమాణంలో క్రమేణా అలవపడ్డాయి. అవే చింపాంజీలు, ఉరంగుటాలను, గొరిలలాగా లాంటి తోకలని కోతుగా మారాయి. వాటి నుంచి క్రమేణా మానవజాతి పరిమాణం చెందింది. మనకు తల్లిదండ్రుల పోలికలు ఉన్నా వాళ్ళు కూడా మనతోనే ఉంటారు కదా. అయితే తల్లిదండ్రుల కన్నా మనం పరిమాణాత్మకంగా కొంత మెరుగ్గా ఉంటాము. ఏ జీవజాతి ప్రకృతిలోని ఒడిదుడుకుల్ని అధిగమించి 4 కాళ్ళ పాటు నీళ్లు దొక్కుకోగలదో అదే మనుగడ సాగిస్తుంది. తట్టుకోలేని జాతులు అంతరించిపోతాయి. శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ చెప్పినట్టు ప్రకృతి వర్ణమే, అంటే నాచురల్ సెలెక్షన్, జాతుల ఆవిర్భావానికి ఆస్కారం కలిగించింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, రోజు బూట్లు తొడుక్కుంటారుగా, మరి 5000 ఏళ్ల నాటి బూటు గురించి తెలుసా? ఈ మధ్య బయటపడి బోలెడు సంగతులు చెబుతుంది. మీరు వాడి పారేసిన బూటు మళ్ళీ కనిపించదు. ఒకవేళ కనిపించినా విశేషం ఏమీ ఉండదు. కానీ ఎప్పుడో 55,000 ఏళ్ల క్రితం అప్పటి పురాతన మానవుడు తొడుక్కున్న ఒక బూటు ఇప్పుడు కనిపించి సంచలనం సృష్టించింది. ఇది క్రీస్తుపూర్వం 3500 కాలం నాటిది. అంటే ఈజిప్టు గ్రేట్ పిరమిడ్ కన్నా పాతదన్నమాట. ప్రపంచంలోనే అతి పురాతనమైన తోలు బూటు కూడా ఇదే. యూరప్ ఖండంలోని ఆర్మేనియాలో ఒక గుహలో దీన్ని ఈ మధ్య కనుక్కున్నారు. ఇన్నాళ్ళైనా ఎందుకు పాడైపోలేదో తెలుసా?
గుహలోని చల్లటి వాతావరణానికి తోడు వేల ఏళ్లుగా గుర్ర విసర్జకం దీన్ని కప్పుకుపోయి ఉంది. తోలు బూట్లో పాతది ఇదే అయినప్పటికీ దీని కన్నా పాత బూటు 1991లో బయటపడింది. ఇది ఏకంగా 53,000 ఏళ్ల క్రితం జీవించిన ఐస్మ్యాన్గా గుర్తించారు. అయితే ఇది తోలుతో తయారైంది కాదు. మీకు తెలుసా, ప్రాచీన ఈజిప్షియన్లు పాపిరస్ అనే అలకులను బూట్లుగా మలుచుకునేవారు. 19వ శతాబ్దం చివరి వరకు ఎడమ కుడి కాలు తేడా లేకుండా బూట్ల జతను ఒకే రకంగా తయారు చేసేవారు. 9వ శతాబ్దంలో యూరప్ రాజులు కలపతో చేసిన బూట్లను ధరించేవారు. కాలిఫోర్నియాకు చెందిన డార్లిన్ ఫ్లిన్ అనే ఒక మహిళ బూట్లు ఆకారంలో ఉన్న 11,000 వస్తువులను సేకరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బూటుని 2002లో మారికీనా నగరంలో తయారు చేశారు. 5.29 మీటర్ల పొడవు, 2.37 మీటర్ల వెడల్పు, 1.83 మీటర్ల ఎత్తు ఉంది. అంటే ఇది 125 అడుగుల ఎత్తున్న మనిషికి సరిపోతుందన్నమాట. హైదరాబాద్ నిజాం యువరాజు నిజాం సికిందర్ ఎంత ఖరీదైన బూట్లను ధరించాడో తెలుసా? వజ్రాలతో పొదిగిన వీటి ధర సుమారు 6 కోట్లకు పైగానే ఉంటుందని చెప్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, జన్యువుల్లో భాషకి సంబంధించినవి ఏవైనా ఉంటాయా? మిగతా ప్రాణుల నుంచి మానవులకి వేరు చేసే ప్రత్యేకం లక్షణం భాష. కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు మానవులకి మాత్రమే మాట్లాడగల సామర్థ్యాన్ని సమకూర్చే ఒక జన్యువుని ఆవిష్కరించారు. దానికి ఫాక్స్ పీటు అనే పేరు పెట్టారు. నిజానికి ఇది మానవుల్లో, కోతుల్లో కూడా ఉంటుంది. అయితే మానవుల్లో ఉండే జన్యువులో ప్రోటీన్ల అమరిక కోతుల్లోని జన్యువులోని కాకుండా భిన్నంగా ఉంటుందని గుర్తించారు. ఈ అమెరికా ఫలితంగానే మానవులు మాట్లాడే సామర్థ్యాన్ని అలవరుచుకోగలిగారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, పెదవులు ఎర్రగా ఉంటాయి ఎందుకు? మన పెదవులు ఎరుపుగా ఉంటాయి ఎందుకంటే మన శరీరంలో భాగాలైన అరికాళ్ళు అరిచేతుల పైన ఉండే చర్మం దళసరిగా అంటే చాలా సన్నగా ఉంటుంది. పెదవులపై ఉండే చర్మం పలుచగా ఉంటుంది. అందువలన పెదవుల కింద రక్తనాళాల్లో ప్రవహించే రక్తం పారదర్శకరమైన పెదవుల ద్వారా బయటకి కనిపిస్తుంది. అందుకే అవి ఎర్రగా కనిపిస్తాయి.